హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అనేది మనం అలర్ట్ మోషన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మూడు రేషియోస్ ఉన్నాయి కదా, ఇందులో 1:1 అనే రేషియో వేసుకొని ఇక్కడ రిజల్యూషన్ 1080p, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి, లేకపోతే మీకు ఎంత ఇష్టం ఉంటే అంత పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే నేను వైట్ ఉంచుకుంటున్నాను. తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేసి చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ అవుపడుతుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద టైప్ చేస్తే మనకి ఇక్కడ షేపు, ఇమేజ్, వీడియో, ఆడియో ఎలిమెంట్స్ ఉంటాయి కదా. మనం ఇక్కడ ఇమేజ్ వీడియోలో చేసుకుంటే మనకి ఇక్కడ అనేది మనకు ఏమేమి ఎడిటింగ్స్ మనం ఏది చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్స్కి వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకున్నా ఆల్రెడీ. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుందాం అనుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకు అయిపోతుంది. తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫారం ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేస్తే మనకు అనేది ఇందులో 3 ఇట్ సైడ్కి 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో థర్డ్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇంత ఉంచుకోండి, ఓకేనా. ఇంత ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ అనేది మనం ఒక ఇప్పుడు మనం అనేది ఒక 3D లోగో వాట్సాప్ ట్రెండింగ్ వాట్సాప్ లిరికల్ వీడియో చేద్దాం కాబట్టి నెక్స్ట్ అనేది మనకు ఒక 3D ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇదనేది తీసుకున్నాను. ఇది తీసుకున్నా కదా, ఇది కొంచెం గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, గ్రీన్ స్క్రీన్ ఉన్నప్పుడు ఏం చేయండి, 3D లోగో మీద టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఎఫెక్ట్స్ వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పోండి. యాడ్స్ ఎఫెక్ట్ పోయినాక ఇక్కడ మీకు అనేది ఇట్లా చేంజ్ చేస్తే మాటి మాస్క్ కీ ఉంది కదా, ఇందులో క్రోమా కీ ఆప్షన్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇది ఐకాన్ అవుపడుతుంది కదా, ఈ కలర్ మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే కలర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇది వెళ్ళిపోయినాక దీన్ని నేను ఇంకో కొంచెం సైజు పెంచుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇంతకుముందు చెప్పిన కదా మూవ్ అండ్ ట్రాన్స్ఫారంకి వెళ్తే ఇక్కడ దీని అనేది మనం ఇలా సైజ్ తగ్గించుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది దాన్ని పక్కకు జరుపుకోవాలంటే ఇలా సింపుల్గా వెళ్తాను ఇలా అంటే అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ అనేది నేను ఇక్కడ ఇమేజ్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఇమేజ్ సెట్ చేయడం కోసం ఇమేజ్కి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం చిన్నగా తీసుకోవాలి. చిన్నగా చేసేసుకొని ఇందులో సెట్ చేయాలి కాబట్టి మనం దీన్ని కొంచెం నేను రొటేట్ చేసుకుంటున్నా. ఇంకొంచెం సైజ్ తగ్గించేద్దాం. ఇలా తగ్గించేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ పాయింట్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇలా అనేది మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ పాయింట్స్కి వెళ్ళి ఎడిట్ పాయింట్స్లో కొంచెం ఇక్కడ సేమ్ దాని కారణాల వల్ల నెక్స్ట్ ఇలా కిందికి దీన్ని కిందికి ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ దీన్ని ఇక్కడ ఈ మూలకి నెక్స్ట్ అనేది సేమ్ అలానే దీన్ని కిందికి ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ నెక్స్ట్ అలా మళ్ళీ మీదికి వెళ్తే అక్కడ మీదికి వస్తుంది. అప్పుడు దీన్ని ఇలా అండి, జస్ట్ సింపుల్ అయిపోయింది. ఇది ఈజీ అండి, మీకు కొంచెం అర్థం కాకపోతే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసిన తర్వాత ఈజీగా అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను అనేది దీనికి ఒక ఇది ఒక కలర్ ఫోటో మూవీ అది దాంది కాబట్టి కొంచెం ఓల్డ్ వెర్షన్ది కాబట్టి నేను అనేది ఓల్డ్ వర్టికల్స్ అనేది ఒక ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. యాడ్ చేయాలంటే ఇమేజ్లోకి వెళ్ళి వీడియోస్కి వెళ్ళి నాకు అనేది అది ఒక డౌన్లోడ్స్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇలా ఓల్డ్ వెర్షన్ అని చెప్పాను కదా, దీన్ని ప్లస్ ఐకాన్ చేసి దీన్ని కూడా కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. సైజ్ తగ్గించుకొని కొంచెం ఇలా సైడ్కి జరుపుకొని ఇంకొంచెం సైజ్ తగ్గించేసి ఇంకా కొంచెం నేను మీదికి జరుపుకోవాలి. ఈ కార్నర్కి సెట్ చేసేయాలి ఫస్ట్ కార్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, తర్వాత ఎడిట్ మళ్ళీ కిందికంటే ఇలా సేమ్ అక్కడ ఆ కార్నర్ పాయింట్లో ఈక్వల్ అయ్యే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ సేమ్ మళ్ళీ ఇక్కడ మీదకి వెళ్ళి సేమ్ ఈ విధంగా ఓకే అయిన తర్వాత ఇక్కడ ఓకే చేసేస్తే సరిపోతుంది. ఓకే చేసిన తర్వాత మనం వింటేజ్ స్టైల్ ఉంది కదా 90s ఎఫెక్ట్, అది 90s ఇయర్స్. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి
లైట్ అండ్ లకెళ్ళి స్క్రీన్ టైప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనకు లైట్ కనపడుతుంది కదా, అంతే కదా. నెక్స్ట్ ఈ 3D ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది కదా, దీని మీద టైప్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, ఇందులో ఇక్కడ ఈ కార్నర్ ఈ స్టైల్లో రైట్ సైడ్లో కార్నర్ ఉంది కదా, దాన్ని టైప్ చేసి కొంచెం సైజ్ ఉంది కదా, దీని అనేది ఇట్లా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి ఇక్కడ షాడో ఫస్ట్ ఎనబుల్ చేసి ఆ తర్వాత ఇట్లా ఇలా ఎనబుల్ చేస్తే ఈ ఆల్ఫా తగ్గిస్తే మనకు అనేది కొంచెం 3D ఎఫెక్ట్ లెక్క అనిపిస్తుందండి. తర్వాత ఈ పొజిషన్ ఉంది కదా, ఇది మనకు రైట్ కావాలన్నా షాడో లెఫ్ట్ కావాలన్నా అనేది చూపిస్తుంది. నేనైతే ఇటు రైట్ సైడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా మీకు ఇష్టం సైడ్ చేసుకుంటే ఓకేనా. ఇది ఇలా చేసుకుంటే లైట్గా కనబడుతుంది ఓకేనా. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఇలా ఈ స్టైల్ అయిపోయింది మనకు. నెక్స్ట్ టైం చేద్దామంటే ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఒక సాంగ్ లిరిక్స్ అనేది తీసుకున్నా, ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా తీసుకోండి. వెళ్ళి డౌన్లోకి వెళ్తే ఈ లిరిక్స్ అనేది ఉంటుంది. ఓకే, సాంగ్ ప్లే చేయాలి, కాపీరైట్ సిస్టర్ వస్తాయి కదా. ఇక్కడ సాంగ్ అనేది వచ్చింది ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ దీన్ని నేను రొటేట్ చేసుకుంటున్నాను 90 డిగ్రీ, ఎందుకంటే ఇది ఆపోజిట్లో ఫుల్ స్క్రీన్ ఉంది కాబట్టి. తర్వాత దీన్ని నేను సైజ్ తగ్గించుకుంటున్నాను, సైజ్ తగ్గించుకొని దీన్ని ఇక్కడ మూవ్ చేసుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ సాంగ్ తీసుకున్నామో బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే, నేను ఒకసారి మీకు సౌండ్ మొత్తం తీసేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని. ఒకసారి ప్లే చేస్తాను, మీరు కూడా చూడండి ఏ విధంగా ఉంటుందో, సౌండ్ రాదు. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ఏదైతే మీ ఛానల్ లోగో ఉందో ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగా మీకు ఎక్కడ కావాల్సి అనుకుంటే అక్కడ సెట్ చేసుకోండి ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మనకు కనిపిస్తుంది, అది వచ్చేస్తే మనం వీడియోలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ వచ్చి ఎక్స్పోర్ట్ అనేవి వచ్చేసుకుంటే సరిపోతుంది. ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్టింగ్ MP4 వీడియో, అది అనేది మనకు 100 అయితే సరిపోతుంది.